ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ శెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 4 బుక్లు రాయడం జరిగింది. చైనా, జపాన్, మలేషియా కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు మనం ఏ మొక్కలు మన బలహీనతను పోగొడతాయి, అంటే వజ్రకాయ చూర్ణము అంటారు, అంటే బాడీకి శక్తినిచ్చే చూర్ణాన్నే వజ్రకాయ చూర్ణము అంటారు. మహాభారతంలో గాంధారి దుర్యోధనుడికి ఒక లేపనం పూసి ఒక పౌడర్ కూడా లోపలికి ఇస్తుంది. ఆ లేపనం పూసే చూపిస్తారే కానీ పౌడర్ ఇచ్చేది మన మామూలుగా సీరియల్స్లో కానీ సినిమాల్లోనూ కూడా చూపిరు అనమాట. వజ్రకాయ చూర్ణం అన్నమాట, దాన్నే వజ్రకాయ చూర్ణం అంటారు. అంటే బాడీని బలిష్టం చేసేది, అంటే శక్తిని పెంచి ఏ రోగాలు రాకుండా చూసేదాన్నే వజ్రకాయ చూర్ణం అంటారు. అలాంటి వజ్రకాయ చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది ఇప్పుడు ముఖ్యం అన్నమాట. దీంట్లో మనం వాడాల్సిన ముఖ్యంగా ఇది అతిబల అంటారు, సైడా కార్డిపోలియా అంటారు. దీని యొక్క వేరుని తీసుకోవాలి. అలాగే అటిక మామిడి పునర్నర్వ అంటారు, దీని యొక్క ఆకును కానీ రూటును కానీ తీసుకుంటారు పునర్నర్వ. అలాగే తిప్పతీగ, తిక్క తీగ యొక్క కాండాన్ని తీసుకుంటారు అన్నమాట. అలాగే ఈ దీని యొక్క వేర్లు తీసుకుంటారు, చతావేరు యొక్క వేర్లను తీసుకుంటారు. అలాగే అశ్వగంధ, అశ్వగంధ యొక్క రూట్లు కానీ పౌడర్ కానీ తీసుకుంటారు. అలాగే ఈ అలోవెరా, ఈ అలోవెరా లోపల ఉన్నటువంటి గూజుని తెల్లగా ఉంటుంది, దాన్ని కడిగేసి క్లీన్ చేసుకొని వీటిని తీసుకోవాలన్నమాట. వీటిని అన్నిటినీ తీసుకొని, ఇంకా ఉన్నాయి టినోస్పోరా, దీన్నే కాడిపోలే అమృతవల్లి అంటారు. అమృతం అంటే ఏమిటి, దేవల తాగే పానీయము, అంటే ఇది తింటే ఆయుష్ ఎక్కువగా బరుగుతుంది, అంటే బాడీ శరీరము గట్టిగా ఉంటుంది అని అర్థము. ఈ వీటిని తయారు చేసి మనం తయారు చేసుకుంటే చూర్ణాన్నే వజ్రకాయ చూర్ణము అంటారు అన్నమాట. ఏమేమి, అమృతవల్లి, తిప్పతీగ, తర్వాత పునర్నర్వ, అతిబల, చతావేరి, తర్వాత అలోవెరా, పూటి కలబంద అంటారు వీటిని అన్నిటిని, తర్వాత అశ్వగంధ వీటిని అన్నిటిని చేసుకొని ఇలా మనము తయారు చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని రోజుకు 2 సార్లు తెల్లవారుతూ 1 స్పూన్ పాలల్లో, రాత్రి 1 స్పూన్ పాలల్లో వేసుకొని తాగితే చాలు, శరీరం వజ్రకాయంలాగా గట్టిగా దృఢంగా బాగుంటుంది. అంటే బాగా స్ట్రాంగ్నెస్, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఏ రోగాలు మన దగ్గరకు రాకుండా చూస్తాయి. మనం కొట్టినా కూడా మన చేయి రివర్స్ వస్తుందా కానీ బాడీ ఏం కాదు, అలా తయారవుతుంది శరీరం. దీన్నే వజ్రకాయ చూర్ణము, లేకపోతే బలహీనత పోగొట్టే చూర్ణము, శరీర బలహీనతను పోగొట్టే చూర్ణము అంటారు అనమాట. చాలామంది సన్నగా, పేలుగా, నిస్సత్వం, నిస్సహాయతో ఇంకా బతుకుతామో వద్దా, జీవితం మీద విరక్తి పడిపోయి ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఈ పౌడర్ని వాడినారంటే స్ట్రాంగ్, నరాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి, దృఢత్వం వస్తుంది, శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెంచుతుండే శరీరానికి ఏ రోగాలు రాకుండా దరిదకుండా చేస్తుంది ఈ వజ్రకాయ చూర్ణం. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్లు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట, ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు, అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాలు ఒక ఉపయోగాలు, కాయలు ఒక ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడి ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఇదే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక
మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.